వీళ్ళేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి వేసినటువంటి దావాల్లో మీ సమాధానం ఏంటని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటీస్ కి కిమ్మనకుండా జవాబు పడేయకుండా ఓ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాన్ రెస్పాన్సివ్ గా ఉంది కాబట్టి సిబిఐ ఇంక్వైరీ ఏమని చెప్పని జడ్జి గారిని కోరి తర్వాత ఆ జడ్జి గారు ఏం పదవి పొందాడో మీకు నాకు అందరికీ తెలుసు జగన్ మోహన్ రెడ్డి గారి మీద కేసులో గవర్నమెంట్ నాన్ రెస్పాన్సివ్ అయితే సిబిఐ ఎంక్వైరీ చేసినటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి జడ్జి గారు రిటైర్ అవ్వగానే ఏ హోదాలో ఏ పదవి పొందాడో ప్రపంచం అంతా చూసింది భారతదేశంలోని ప్రతి ఒక్కరికి మరీ ప్రత్యేకించి తెలుగు ప్రజలందరూ కూడా చూశారు ఇటువంటి సిబిఐ ఎంక్వైరీలో ఎన్ని తప్పుడు కేసులు కట్టారు ఏ ఆఖరికి మరణించిన రాజశేఖర్ రెడ్డి గారిని కూడా ముద్దాయిగా పేర్కొన్నటువంటి దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు ఇద్దరు చేతులు కలిపి ఏ రకంగా జగన్ మోహన్ రెడ్డి గారిని అణచివేయాలని చూశారో అందరం కూడా చూశాం అక్రమ కేసులు ఏ రకంగా కట్టారో చూశాం ఇదిలా ఉంటే ఆయన చెప్తాడు జగన్ మోహన్ రెడ్డి గారు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు సాక్షి టీవీ పెట్టుకున్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు ఆ వ్యాపారం చేస్తున్నాడు ఈ వ్యాపారం చేస్తున్నాడు వ్యాపారానికి మళ్ళీ కావాలంటే మీకు చేతనైతే మళ్ళీ మీ వాళ్ళతో కేసులేసి ఆ భారతీ సిమెంట్సా లేకపోతే సాక్షియా ఖచ్చితంగా మీరు చేతనైతే పట్టుకోండి ఒకసారి ప్రతి కేసు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పేటి మీద పెట్టినటువంటి మీ చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి తప్పుడు కేసులు మొత్తం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పటాపంచలు అవుతూ దానిలో ముద్దాయిలుగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు కానీ ఒకరో ఇద్దరో మంత్రులు కానీ ఎక్విటలస్తు వారు నిర్దోషులుగా బయటపడుతున్నటువంటి తీర్పులు అనేకం మనం చూస్తున్నాం ఇవాళ దాన్ని బట్టి ఏంటి అర్థం ఐఏఎస్ అధికారులు తప్పులు చేయనప్పుడు మంత్రులు తప్పులు చేయనప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంటుంది కాబట్టి ఒక రోజు ఆలస్యం అవ్వచ్చు రెండు రోజులు ఆలస్యం అవ్వచ్చు లేదా ఒకటి రెండు సంవత్సరాలు ఆలస్యం అవ్వచ్చు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ అప్పుడున్నటువంటి సిబిఐ తోకజాడింపుడుతో పెట్టినటువంటి తప్పుడు కేసుల్లోంచి వజ్రంలాగా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావటం అనేది కూడా తథ్యం మీరందరూ కూడా బతికే ఉంటారు చూస్తారనేది కూడా మీకు చెప్తూ ఇక కొత్త పలుకుల్లో పాపపు సొమ్ము ఎవడది కొత్త పలుకుల్లో పాపపు సొమ్ము ఎవడది మీ కథలు చూసుకుందాం ఒకసారి మార్గదర్శి పాత కేసులో సుమారుగా 2500 కోట్ల రూపాయలు జనం సొమ్ము కట్టాల్సి వస్తే కోర్టులో కేసులు తప్పించుకుంటాకి మీ నల్లధనాన్ని తెల్లగా ఏమార్చి మార్గదర్శిలో జనాలకు కట్టాల్సినటువంటి డబ్బుని తిరిగి కట్టారని అందరికీ తెలిసిన విషయమే కదా మీరు కొట్టేసిన ప్రజల సొమ్ము మీరు కొట్టేసినటువంటి ప్రజల సొమ్ముని ఛానల్ 5లో కుమ్మరిస్తున్నది నిజం కాదా నిజమని అందరికీ తెలుసు కదా మీ హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ కొంప మీ ఎన్టీఆర్ ట్రస్ట్ కొంప ఎవరు కట్టారు ఆ రోజున్నటువంటి మాదాపూర్లో హైటెక్ సిటీ ఎవడ కట్టాడు జనానికి తెలియదా మీ పాత కొంప ఎవడ కట్టాడో మీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కొంప ఎవడ కట్టాడో మాదాపూర్లోని జూబ్లీ హిల్స్ కొంప ఆ బిల్డింగ్ ఎవడ కట్టాడో తెలియదనా జనాలకు గుర్తుండదనా ఇకపోతే మీ హైదరాబాద్లో పాత కొంప పడేసి మళ్ళీ జూబ్లీ హిల్స్లో మైసూర్ లలిత్ మహల్ ప్యాలెస్ కంటే కూడా పెద్ద కొంప కట్టారు కదా మీ కట్టినటువంటి పెద్ద కొంప ఎవడు కట్టాడు అమరావతిలో సచివాలయం ఎవడు కట్టాడు అమరావతిలో హైకోర్టు బిల్డింగ్లు ఎవడు కట్టాడు మంగళగిరిలో మీ పార్టీ కొంప ఎవడు కట్టాడు అసెంబ్లీ ఎవడు కట్టాడు తెలీదా జనాలకి ఈ కొంపలు ఎవడ కట్టాడో మీరు హైదరాబాద్లో కూల్చిన కొంప మళ్ళీ
పెద్ద